అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మీరు చూడబోతున్నారు మండే బ్లాగ్ అనమాట ఈరోజు చాలా రోజుల నుంచి మీరు నన్ను అడుగుతున్నారు కదా చాలా డేస్ అయింది డైలీ రొటీన్ బ్లాగ్ చేసి అని సో ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అంటే నా మండే మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అనుకోవచ్చు షేర్ చేయబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి నేను ఓట్స్ మిల్క్ షేక్ చేసుకుంటున్నాను సో దానికోసమని ఓట్స్ డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను సో దట్ డ్రై రోస్ట్ చేసుకున్నవి ఓట్స్ వేసుకున్న తర్వాత ఒక బనానా మీడియం సైజ్ బనానా తీసుకున్నాను మీడియం సైజ్ బనానా తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను ఆల్రెడీ మీకు నేను ఈ రెసిపీని చూపించాను చాలాసార్లు చూపించాను బట్ ఏంటంటే నేను ఇప్పుడు డైట్లో ఉన్నానని మీకు తెలుసు కదా అందుకే ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను నేను డైట్లో ఏం తీసుకుంటున్నాను అని సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఆల్మండ్ మిల్క్ తీసుకున్నానండి సో ఆల్మండ్ మిల్క్ ఏంటంటే వేడి చేయక్కర్లేదు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు సో ఒక టూ హండ్రెడ్ లాగా ఆల్మండ్ మిల్క్ తీసుకుని వేసుకున్నాను తర్వాత ఇంకా బ్లెండ్ చేసుకుంటే మనకి ఆల్మండ్ మిల్క్ షేక్ కొంచెం తక్కువ క్యాలరీస్తోనే త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ క్యాలరీస్తో మనకి హెల్దీగా ఆల్మండ్ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది సో నేను గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకున్నాను సో ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనమాట సో ఓట్స్ ఏంటంటే ఫైబర్ రిచ్ కాబట్టి మనకి ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడేంటంటే నేను మిగతా పనులన్నీ చేసేసుకున్నానండి సో అవన్నీ నేను షూట్ చేయలేదు క్లీనింగ్ హౌస్ మాప్ చేసుకోవడం వెసల్స్ క్లీన్ చేయడం అన్నీ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ తర్వాత సో తర్వాత ఏంటంటే నేను రైస్ పెట్టుకుంటున్నాను సహస్ర కోసం మా హస్బెండ్ కోసం అని చెప్పి రైస్ పెడుతున్నాను అనమాట సో ఇది జాపనీస్ రైస్ ఈ జాపనీస్ రైస్ పేరు వచ్చి అకితా కొమచ్చి అంటారు జపాన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను ఇంతకు ముందు వీడియోలో చూస్తున్నారు కదా నేను త్రీ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను మనకి చిన్న చిన్న గ్రెయిన్స్ లాగా ఉంటుంది అనమాట జాపనీస్ రైస్ అండ్ ఫుల్ స్టార్చ్ ఉంటుంది సో మనకి పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు జాపనీస్ రైస్ తింటే జపాన్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా మీరు ఇప్పటివరకు ఇండియన్ రైస్ పెడుతున్నట్టయితే ఒకసారి ట్రై చేయండి జపనీస్ రైస్ ఏంటంటే పిల్లలు మంచిగా వెయిట్ గెయిన్ అవుతారు సో నేనైతే డిఫరెన్స్ చూశాను సహస్రాకి సాయికి సో ఒక నీట్గా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నాక దీనికి ఏంటంటే వన్ ఇస్టు వన్ రేషియోలోనే వాటర్ వేసుకోవాలి సో అది త్వరగా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకూడదు సో వన్ ఇస్ టు వన్ అండ్ త్రీ కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటే త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి సో నేను ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను సో ఇంకా సాయి ఏంటంటే పార్క్ వెళ్ళొచ్చాడు ఇంకా వాడికి చూసారా హ్యాండ్ వాష్ ఎలా చేస్తున్నారు మా హస్బెండ్ వాడికి ఏకంగా వాష్ బేసిన్లో కూర్చోబెట్టేస్తారనమాట లేకపోతే ఉండడు అసలు ఒక దగ్గర ఉండడు కదా కూర్చోబెట్టేసి వాడిని బంధించేసి హ్యాండ్ వాష్ చేస్తాము అవి మా కష్టాలు అసలు దెబ్బ తగిలింది అది ఆల్మోస్ట్ తగ్గిపోయిందండి డ్రై అయిపోయింది చూస్తున్నారు కదా హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఈ మాపింగ్ స్టిక్తో ఆడుకుంటున్నాడు కొద్దిసేపు అక్కడ పెట్టాను తర్వాత వచ్చాడు జ్యూస్ తాగాడు తర్వాత సాయికి మిక్సెడ్ నట్స్ ఇస్తాను పార్క్ నుంచి రాగానే రోజుకి కొన్ని డ్రై నట్స్ అయితే ఇస్తున్నాను అనమాట సహస్రాకి కానీ సాయికి కానీ ఇస్తాను అండ్ నేను కూడా మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ ఉంటుంది కదా మార్నింగ్ స్నాక్లోకి కొంచెం ఒక పిడికిడి కూడా కాదు కొన్ని ఒక చాలా కొంచెం అన్నమాట డ్రైనట్స్ తింటున్నాను సో అది సాయికి డ్రైనట్స్ ఇచ్చి ఆ జ్యూస్ పెట్టాను ఆ జ్యూస్ వాడికి నచ్చలేదంటే అది యాక్చువల్గా ఏంటంటే సోయా మిల్క్తో తయారైంది అదొక జ్యూస్ టైప్ అనమాట సోయా మిల్క్తో సో బనానా ఫ్లేవర్ వాడికి నచ్చలేదు మిక్సెడ్ ఫ్రూట్ అయితే వాడికి నచ్చింది ఈసారి బనానా ఫ్లేవర్ ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చా వాడికి నచ్చలేదు సో తర్వాత ఏంటంటే మా హస్బెండ్ టీ పెట్టమని అన్నారు అందులోప నేను టీ పెట్టేస్తున్నాను అనమాట ఆయనకి నాకు నేను ఎంత డైట్లో ఉన్నా సరే ఒక కప్ టీ తాగకపోతే ఎంత పని చేసిన ఎనర్జీ రావట్లేదంటే అప్పుడైతే డైలీ ట్వైస్ తాగేదాన్ని ఇప్పుడు వన్స్ తాగుతున్నాను అండ్ కొంచమే తాగుతున్నాను అనమాట సో అది అండ్ కొంచెం జింజర్ కూడా దంచుకొని వేసుకుంటున్నా ఆ టీ తాగితే కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది మళ్ళీ అసలు క్యాలరీస్ ఫుడ్ కూడా తగ్గించేశాను వాకింగ్ ఎక్కువ చేస్తున్నాను సో ఏంటంటే నాకు అసలు ఎనర్జీ ఉండట్లేదు అనిపిస్తుంది ఇంట్లో పనులు చేసుకోవడానికి సో కొంచెం ఆ టీ తాగితే ఏంటో ఎనర్జీ బుస్టర్లా రాక అనిపిస్తుంది సో టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఆ టీ కూడా తాగట్లేదు కంట్రోల్ చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు అసలు ఓపిక లేదు అన్నప్పుడు టీ తాగుతున్నాను సో అవి కూడా మేము టీ తాగే కప్స్ కూడా చాలా చిన్న కప్స్ సో ప్రాబ్లం లేదు కొంచమే తాగుతున్నాను సో మా టీ అయితే రెడీ అయిపోయింది ఇంక రిలాక్స్ అయ్యి ఆ టీ తాగాలి కొంచెంసేపు సాయితో ఆడుకుని కొద్ది నుంచి అసలు వాళ్ళు లేచిన నుంచి నేను లేచిన నుంచి అసలు ఫుల్ పనుల్లో ఉంటాను సాయితో ఆడుకోవడానికి నాకు అవ్వదు సో కొంతసేపు వాటితో టైం స్పెండ్ చేస్తా అనమాట చూస్తున్నారా టీవీలో ఏంటంటే నేను ఒకటి పెడితే మళ్ళీ ఇంకొకటి మార్చమని అడుగుతాడు వాడు అంత త్వరగా సాటిస్ఫై అనమాట అండ్ ఒక దగ్గర కూర్చోడు సో అది అండ్ తర్వాత ఏంటంటే టీ తాగేశాక నేను ఈరోజు మా హస్బెండ్ గుర్తువంకాయ చేయమన్నారు ఈ రెసిపీని కూడా మీకు ఆల్రెడీ చూపించాను నేను కొంచెం కొంచెం వేరియేషన్స్తో చేస్తూ ఉంటాను ప్రతిసారి సో ఈరోజు ఎలా చేస్తున్నానో చూపిస్తాను మీకు ఇదేంటంటే ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి స్టఫింగ్ కోసం గుత్తి వంకాయలో స్టఫింగ్ ఉంటుంది కదా ఆ స్టఫింగ్ కోసం అని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దాంట్లో ఏంటంటే కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత ధనియాలు వేసుకున్నాను తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జ శనగపప్పు వేసుకున్నాను సో యాక్చువల్గా ఏంటంటే ఇందులో నువ్వులు వేసుకోవాలి నా దగ్గర ప్రస్తుతానికి నువ్వులు లేవనమాట షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఓపిక లేదు తర్వాత ఏంటంటే పీనట్స్ వేసుకున్నాను నా దగ్గర నువ్వుల పొడి ఉంది నువ్వుల పొడి మిక్సీ వేసేటప్పుడు వేసుకుందాం అనుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా పీనట్స్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత జింజర్ గార్లిక్ వేసుకుంటున్నా వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఒక మూడు రెబ్బల్లాగా గార్లిక్ ఒక వన్ ఇంచ్ ఏంటంటే అల్లం వేసుకుని తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే కొంచెం తిక్గా రావటానికని జీడిపప్పు వేసుకున్నానండి పోపులోనే సో అవి అండ్ అందులోపే ఏంటంటే సహస్రాకి బ్రేక్ వచ్చిందనమాట తనకు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా సో తను కూడా ఏంటంటే సోయ్ మిల్క్ది తాగుతుంది ఇది చాలా హెల్దీ సో నాకు కూడా ఫ్రెండే సజెస్ట్ చేసింది అనమాట సో అప్పటి నుంచి నేను కూడా పిల్లలకి ఇస్తున్నాను బాగా నచ్చింది బట్ బనానా ఫ్లేవర్ అంత నచ్చలేదు అని చెప్పారు ఇందులో ఏంటంటే కోకో ఫ్లేవర్ ఉంటుంది బనానా ఉంటుంది అండ్ మిక్స్డ్ ఫ్రూట్ ఉంటుంది మిక్స్డ్ ఫ్రూట్ బాగుంటుంది చూడండి జపాన్లో ఉన్న వాళ్ళైతే ఇది చాలా హెల్దీ అని అయితే విన్నాను ఇక్కడ మనకి హోయిక్యూన్స్ ఉంటాయి కదా అక్కడ మంత్స్ బేబీ నుంచి ఇస్తారంట ఇది సో అందుకనే నేను కూడా సాయికి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట కొంచెం స్వీట్గా ఉంటుంది బాగానే తాగుతున్నాడు సో తర్వాత ఏంటంటే పోప్ కూడా సారీ స్టఫింగ్ కోసం అనేది అంతా ఫ్రై చేసేసుకున్న రెడీ అయిపోయింది అది చల్లగా అయ్యేలోప నేను వంకాయలు తీసుకుని నాకు ఇక్కడ పెద్ద వంకాయలు ఉంటాయి సో ఆ వంకాయలను ఏంటంటే హాఫ్కి కట్ చేసి మధ్యలో ఏంటంటే స్లిట్స్ లాగా పెడుతున్నాను స్టఫింగ్ పెట్టుకోవడానికి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఏదైతే పోపు వేసుకున్నానో అది రెడీ చేసుకున్నాను కదా అదంతా వేసేసుకుంటున్నాను వేసుకున్నాక ఆనియన్స్ ఉంటాయి కదా ఆనియన్స్ కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసుకుని వేసేసానమాట ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ వేస్తాం కాబట్టి అది ఎలాగో గ్రైండ్ అయిపోతుంది సో అందుకని కొంచెం పెద్ద పీసెస్ వేసుకున్నా తర్వాత ఏంటంటే చిల్లీ పౌడర్ వేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా సో ఇదైతే బాగుందండి మనకు వెయిట్ లాస్లో కానీ అన్ని విధాలుగా బాగుంటుంది థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు అని విన్నాను సో చూసుకొని యూస్ చేయండి థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకున్నాను అండ్ ఇప్పుడు చెప్పాను కదా మీకు నా దగ్గర నువ్వులు లేవు అని చెప్పి అందుకని నువ్వుల పొడి ఉంది డాడీ వాళ్ళు పంపించింది రైస్లో కలుపుకోవడానికి ఆ నువ్వుల పొడి వేసి అడ్జస్ట్ చేస్తాను కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట చూశారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి అండ్ ఇప్పుడు చూసారా ఇంకొంచెం ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి స్టఫింగ్ పెట్టేసుకొని వంకాయల్లోని మొత్తం అన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై చేసేసుకోవాలి అనమాట వేసేసుకోవాలి ప్యాన్లోని ఇది ఎప్పుడు సరే ఎప్పుడైనా సరే మనం సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి లేకపోతే కనుక కొంచెం మనం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టినా హైలో పెట్టినా లోపల కుక్ అవ్వదు వంకాయ పైన అంతా మాడిపోయినట్టు అయిపోతుంది కానీ సో అందుకని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మీరు కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళైతే కనుక యూజ్ అవుతుందని టిప్స్ చెప్తున్నాను మీలే ఎంతమంది ఇలా చేస్తారు అండ్ డిఫరెంట్గా చింతపండు పులుసు కూడా వేస్ట్ చేస్తారు కదా గుత్తి వంకాయ అది ఎంతమంది చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక సైడ్ వంకాయలు వేగుతున్నాయి తర్వాత నేనేం చేస్తానంటే నేను ఎప్పటికప్పుడు రెజల్స్ క్లీన్ చేసేసుకుంటానండి ఎందుకంటే పిల్లల్ని యూట్యూబ్ ఇంట్లో పనులు అన్ని హ్యాండిల్ చేయాలంటే ప్రాపర్గా ఒక టైం టు టైం అవ్వాలి లేకపోతే ఏదో ఒక పని మిస్ అయిపోతుంది మెయిన్ ఇంట్లో పనులకు ఇంపార్టెన్స్ ఇస్తాను ఇంట్లో పిల్లలకి ఫుడ్ పెట్టి ఇంట్లో పనులు చేసేకే నెక్స్ట్ యూట్యూబ్కి ప్రిఫరెన్స్ ఇస్తాను నేను సో అటు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఏంటంటే సైడ్ బై సైడ్ నేను కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట సో అంతా క్లీన్ చేసుకున్నా ఇప్పుడు ఏంటంటే వంకాయల్ని నేను రివర్స్ చేసుకుంటున్నాను ఒక సైడ్ వేగిపోయాయి అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే నేను రివర్స్ చేసుకుని మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే రేపు బోత్ సైడ్స్ వేగిపోతాయి బోత్ సైడ్స్ ఏంటంటే టర్న్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే మా అమ్మగారికి వీడియో కాల్ చేశాను అనమాట వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాను మా మదర్కి కొంచెం హెల్త్ బాగాలేదండి నాకు కూడా నిన్న మదర్స్ డే రోజు మా అమ్మగారికి ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసింది యాక్చువల్గా చాలా విషయాలు నాకు చెప్పరు నేను మాక్సిమం ఏంటంటే ఫోన్ చేసినప్పుడు నార్మల్గానే మాట్లాడేస్తారనమాట సో నిన్నటి నుంచి ఆ టెన్షన్లో నేను ఉన్నాను సో అది అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వంకాయలు అమ్మతో మాట్లాడడం ఫోన్ అయిపోయింది సో వంకాయలు బోత్ సైడ్ వేగిపోయాయి ఏంటంటే ఇందాక మనము ఇది స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ అందులో కొంచెం వాటర్ వేసేసుకుని అది గ్రేవీ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట సో అందులో వేసుకొని మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి సో అదొక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కుక్ అయితే సిమ్లో మనకి మంచి టేస్టీ అయినా వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది నేను కొత్తిమీర గార్నిష్ చేయడం మర్చిపోయాను సో మీరైతే కొత్తిమీర గార్నిష్ చేసుకోండి అండ్ కర్రీ లీవ్స్ ఉంటే కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి బాగుంటుంది అండ్ అంత మా రైస్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు పిల్లలకి పెట్టేశాను సో యాక్చువల్గా ఏంటంటే నేను లంచ్ ఏం తింటాను అని మీరు అనుకుంటున్నారు కదా నేను ఎర్ర నూకు ఉంటుంది కదండి ఎర్ర ఉడకపెట్టుకుని తింటాను అనమాట మీన్స్ అది రైస్ లాగా కుక్ చేసుకుంటాను గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుని అందులో కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను సాల్ట్ వేసుకోను ఎంత వీలైతే అంతవరకు సాల్ట్ తగ్గిస్తున్నాను నేను సో చూస్తున్నారు కదా ఒక సైడ్ సహస్ర కలిపి పెట్టేస్తే తను తినేస్తుంది సాయం అతను తింటున్నప్పుడు కూడా నేను చూడు నా ఫుడ్ కూడా రెడీ అయిపోయింది దాలియా అంటారు కదా ఎర్రన్ ఒక తెలుసు కదా సో అది అండ్ కర్రీ అనమాట రోజు చపాతి తినాలంటే బోర్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో మార్నింగ్ నుంచి చూసారు కదా ఏం చేశాను అన్నది సో బిజీ బిజీగా అయిపోయింది అనమాట ఈరోజు మండే అంటే ఈరోజు ఈ వ్లాగ్ చేశాను మదర్స్ డే రోజు నేను బ్లాగేం చేయలేదు కొంచెం మనసు బాగోకే చేయలేదనమాట అంతే మా అమ్మగారు కొంచెం బాగాలేదు అందువల్ల చెప్పి నేను అసలు ఫోన్లో మాట్లాడడం ఆటతోనే బిజీ అయిపోయాను సో మం మదర్స్ డే రోజు ఒక స్పెషల్ వీడియో చేయాలనుకున్నాను కానీ నాకు అసలు చేయాలనిపించలేదు కొంచెం అంతా డిస్టర్బ్గా అయిపోయిందనమాట సో అది అండ్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు మా అమ్మగారు బెటర్ అవుతున్నారు బట్ ఇంకా టైం పడుతుందేమో సో అది అండ్ మా అమ్మగారికి ఏంటి ప్రాబ్లం అని కూడా మీరు మంది అడిగారు అప్పట్లో నా వీడియో చూసి కామెంట్ చేసే వాళ్ళు ఉన్నారు మా అమ్మగారికి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల తనకి బ్రెయిన్లో సెలబ్రల్ పార్ట్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఏంటంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వగానే తనకి బీపీ ఎంతవరకు అంటే టూ థర్టీకి వెళ్ళిపోయింది ఒక్కరోజు ట్యాబ్లెట్ చేసుకోలేదంట ఒక్క పూట వేసుకునేందుకు తన బీపీ ఏంటంటే టూ థర్టీకి వెళ్ళిపోయింది టూ థర్టీకి వెళ్ళిపోవడంతో చాలా సివియర్గా వామిటింగ్స్ అయిపోయాయి ఇంకా కంప్లీట్గా తనకి కొన్ని రోజులైతే ఐస్ కూడా కనిపించలేదు అంటే కళ్ళు కూడా మసక మసక్గా అసలు కళ్ళు కనిపించలేదు కళ్ళు ఓపెన్ చేయలేకపోయారు సో ఫుడ్ పాయిజన్ ఏమో అనుకున్నారు కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు ఇంట్లోనే ఉంచారు దగ్గరలో ఉన్న డాక్టర్ వచ్చి వామిటింగ్స్ అవుతాయనే సిలైన్ ఇచ్చారు తర్వాత ఏంటంటే మనిషికి మా అమ్మగారికి కళ్ళు కూడా కనిపించకపోతే వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తే ఫిఫ్టీన్ డేస్ ఐసీయూలో ఉంచారు ఐసీయూలో ఉంచాకే ఏంటంటే తర్వాత ఫిఫ్టీన్ డేస్ అప్పుడు నాకు అసలు చెప్పలేదు ఐసీయూలో నుంచి వచ్చాక నాకు తెలియజేశారు అనమాట నేను ఫోన్ చేసిన అమ్మ పడుకుందని ఏదో ఒకటి చెప్పేవారు నాకు డౌట్ వచ్చేది కానీ నాకు అసలు చెప్పేవారు కాదు సో అప్పుడు అందుకనే నేను ఇండియా కూడా వచ్చాను అప్పట్లో చాలా వీడియోస్ కూడా చేయలేదు వన్ మంత్ అమ్మని చూసుకోవడానికని వచ్చాను వన్ ఆర్ టూ మంత్స్ అనుకుంటా సో వచ్చాను అప్పుడు తర్వాత అమ్మకు కొంచెం పడ్డాక నేను బ్యాక్ వచ్చి చెప్పాను అప్పటికి మన ఛానల్ ఉంది అప్పటికి నేను ఇండియా టు జపాన్ ట్రావెల్ బ్లాగ్ జపాన్ టు ఇండియా ట్రావెల్ బ్లాగ్ చేశాను తప్ప అంతకంటే ఎక్కువగా వీడియోస్ చేయలేదు ఇండియా వెళ్ళాక సో ఇప్పుడు ఏంటంటే అది హైడోస్ ఇవ్వటం వల్ల అది సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయంట వన్ ఇయర్ నుంచి హైడోస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే లెగ్స్ అవి స్ వెల్ అయిపోయాయి సరే లెగ్స్ అవి వెల్ అవుతున్నాయి ఏంటి అంటే వన్ ఇయర్ నుంచి హైడోస్ యూస్ చేస్తున్నారు కదా ఇప్పుడు బీపీ నార్మల్లోకి వచ్చింది బట్ ఏంటంటే లెగ్స్ అవి పొంగిపోయినట్టు అయిపోతున్నాయి సో ఏంటా అని వెళ్తే డాక్టర్ అన్నారంట హైడోస్ యూస్ చేయటం వల్ల అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ సో కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హైడోస్ మానేసి అండ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్కి ట్యాబ్లెట్స్ ఆపమని చెప్పారంట సో ఒక టూ డేస్ ఆపడం వల్ల మళ్ళీ బీపీ ఏంటంటే వన్ ఎయిటీకి వెళ్ళిపోయి మళ్ళీ వామిటింగ్స్ అయిపోతున్నాయి సో నాకు కూడా టూ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అలా ఉందంట ఫుడ్ తీసుకోవట్లేదంట కానీ టూ డేస్ అమ్మ యాక్టివ్గానే మాట్లాడింది నాకేం చెప్పలేదు నేను మదర్స్ డే అని విష్ చేయడానికి ఫోన్ చేసినప్పటికీ మా అమ్మకి అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందనమాట కొంచెం అప్పుడే ఫోన్ చేసినప్పటికీ వామిటింగ్ అది చేసుకుంటూ అలా ఉంది సో ఇవన్నీ నాకు చెప్పడం ఇష్టం లేదు బట్ ఏంటంటే మీలో చాలామంది నాకు తెలుసు డాక్టర్ మెడిసిన్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం నాకు చేయి కట్ అయినప్పుడు మీలో చాలా మంది నాకు సజెస్ట్ చేశారు అప్పుడు అనిపించింది మెడిసిన్ చదువుతున్నాం అక్క మాకు తెలుసు ఫైనల్ ఇయర్ మెడిసిన్ అని చెప్పారు ఒకళ్ళు డాక్టర్ అని చెప్పారు సో మీరు ఒకటి నేను అడిగేది ఏంటంటే బెస్ట్ ఇప్పుడు నేను ప్రాబ్లమ్ అంతా చెప్పాను కదా మా అమ్మగారికి హై బ్లడ్ ప్రెషర్ దానివల్ల బ్రెయిన్లో బ్లడ్స్ క్లాట్ అయ్యాయి సో ఆ ట్యాబ్లెట్ ఆపడం వల్ల మళ్ళీ ఏంటంటే బ్రెయిన్లోని మళ్ళీ వామిటింగ్స్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ వన్ ఎయిటీకి వెళ్ళిపోయింది అసలు ఫుడ్ ఏం తీసుకోవట్లేదు లిక్విడ్స్ కూడా తీసుకోవడానికి నచ్చట్లేదు అనమాట అమ్మ చెప్తే గని అసలు వినట్లేదు ఇప్పుడు నేను కూడా రాలేని పరిస్థితి సో ఇప్పుడు ఈవెన్ ఇండియాలో ఏంటంటే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కూడా డైరెక్ట్గా చెక్ చేయట్లేదు అంట వైజాగ్లో చెప్తున్నారు మా ఫాదర్ బయట నుంచి ఫోన్ చేయండి మెడికల్ షాప్ ఉంటుంది అక్కడి నుంచి ఫోన్ చేయండి అంటున్నారు కానీ టెస్ట్ చేయట్లేదు సో మా ఫాదర్ ఒక్కలే వెళ్ళారు అమ్మని ఈ టైంలో తీసుకోవడం ఇష్టం లేదని ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని అండ్ డైలీ బీపీ అండ్ షుగర్ మానిటర్ చేస్తున్నారు షుగర్ కూడా ఎక్కువే ఉండంట టూ థర్టీ టూ ఫార్టీ ఉంది అండ్ బీపీ కూడా వన్ ఎయిటీ దాకా ఉంది సో మీకు ఏదైనా సరే బెస్ట్ ఇప్పుడు ప్రాబ్లం మీకు అర్థమైంది కదా మీకు ఇండియాలో బెస్ట్ న్యూరాలజిస్ట్ ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి అండ్ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నా ఏదైనా రికమెండేషన్ ద్వారా అవుతుందన్నా ఒకసారి మా అమ్మగారిని చెక్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో చాలా టెన్షన్స్ చాలా ఇవి ఉంటాయి అనమాట బ్రెయిన్లో బట్ ఏంటంటే పిల్లల్ని అన్నిటినీ చూసుకోవాలి కాబట్టి నార్మల్గా ఉంటాను నార్మల్గా వీడియో చేస్తాను సో ప్లీజ్ అండి మీరు ఎవరికి ఏం తెలిసినా సరే వైజాగ్లో న్యూరాలజిస్ట్ ఎవరు తెలిసినా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి సో నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇప్పుడు ఇస్తాను కింద స్క్రీన్ మీద సో చూసి ఇచ్చేయండి ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు నేను ఏంటి ఇలా చెప్తుంది రేష్మా అని వీడియోలో అని సో జస్ట్ నాకు ఇంకెవరికి చెప్పాలో ఏం చేయాలో నాకు అర్థం కాదు మీకే చెప్తుంది అనమాట నాకు నిన్నే తెలిసింది నిన్నటి నుంచి కొంచెం మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉందనమాట అసలు చాలా భయం భయంగా ఉంది సో అది ఇంకేంటంటే దేవుడికి మొక్కోవాలి అంతే ఇక్కడ నుంచి నేను కూడా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి సో ఆ దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప నేను ఇంకేం చేయలేను సో ఫోన్ చేస్తున్నాను తినమని చెప్తున్నాను ఏదైనా తాగమని చెప్తున్నాను అంతకంటే నేనేం చేయలేకపోతున్నాను లాస్ట్ ఇయర్ అంటే పరిగెట్టుకొని వెళ్ళిపోయాను ఇప్పుడైతే అది కూడా లేదు చాలా చాలా భయమే ఓకే సరేలేండి పాపం మీరు వీడియో ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే నేనేమో ఇదంతా చెప్పాను సో నేను ఇది కూడా అనుకున్నాను బట్ మీలో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారేమో ఈ విధంగా అని చెప్పి ఇప్పుడు ప్రాబ్లం మీకు ఎవరికైనా అర్థమవుతుందేమో అని చెప్పి మీకు చెప్తున్నాను సో అది అండ్ మీకు వీలైతే కనుక మీ ఫ్యామిలీలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే కనుక ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం విని ఏదైనా సజెస్ట్ చేస్తారేమో చూద్దాము సో ప్లీజ్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు నిన్న సహస్ర ఏంటంటే మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చింది నాకు సో మదర్స్ డే గిఫ్ట్ ఏంటి అంటే సో ఏమి ఇచ్చిందో చెప్తాను అండ్ ఈ మదర్స్ డే గిఫ్ట్ నాకు నిన్న నైట్ ఇచ్చింది అనమాట నేను అప్పటికే డల్గా ఉన్నాను కొంచెం గిఫ్ట్ ఇవ్వటం వల్ల హ్యాపీ అని కాదు కానీ కొంచెం సర్ప్రైజ్ చేసినట్టు చేశారు మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారంట సో నాకు ఒక టీషర్ట్ తీసుకొచ్చారు చూస్తున్నారు కదా ఇది ఒక టీషర్ట్ అనమాట షర్ట్ టైప్లో ఉండే షర్ట్ తీసుకొచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చారు యాక్చువల్గా ఏంటంటే సాయి పుట్టక ముందు వరకు నేను కొంచెం సన్నగానే ఉండేదాన్ని సో ఏంటంటే ఇప్పుడు సాయి పుట్టాక నేను అసలు లావ్ అయిపోవడం వల్ల టీ షర్ట్స్ వేసుకోవట్లేదు సో మళ్ళీ ఇప్పుడు నేను డైట్ చేస్తున్నాను కదా డైట్ చేయటం వల్ల ఆల్మోస్ట్ నేను ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ దాకా తగ్గాను వన్ వన్ మంత్లో సో మీకు చెప్పినట్టే నేను కొన్ని డేస్ తర్వాత డైట్ రొటీన్ అంతా షేర్ చేసుకుంటాను సో ఈ గిఫ్ట్ అయితే నాకు సహస్రా ఇచ్చింది ఈ టీషర్ట్ సో షర్ట్ టైప్ అనమాట సో ఇది వేసుకోవాలి కానీ అప్పుడే కాదు నేను అనుకున్న వెయిట్కి రీచ్ అయ్యాక వేసుకుందాము అని చెప్పి అనుకున్నా అప్పుడు మేబీ ఇది కొంచెం లూజ్ అవుతుందేమో ఇప్పుడైతే జస్ట్ పైన వేసుకుని చూస్తే కనుక స సరిపోయినట్టే అనిపించింది సో అది ఇది నా మదర్స్ డే గిఫ్ట్ ఆ షర్ట్ బెలూనా అనే షాప్లో తీసుకున్నారు నాకైతే బాగా సూట్ అయింది వేసుకుని చూస్తే కానీ ఇప్పుడైతే మళ్ళీ వేసుకోను వెయిట్ తగ్గాకే వేసుకుందాం అనుకుంటున్నాను అనమాట సో ఇదేంటంటే సహస్ర ఇవ్వగానే కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు అంతేనండి ఇంకేం చెప్పాలి సాయి పడుకున్నాడు మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా అలా స్లోగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను సో మెయిన్గా ఏంటంటే నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏంటంటే కొంచెం లేట్ అవుతాయి లేకపోతే మా హస్బెండ్ మార్నింగే వెళ్ళిపోతారు కాబట్టి నేను నైన్ కల్లా తినేస్తాను ఇప్పుడు ఏంటంటే టెన్త్ టెన్ థర్టీకి తింటున్నాను అనమాట అండ్ దట్టు నేను ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను సిక్స్టీన్ ఇస్ టు ఎయిట్ ఉంటుంది కదా సో అది చేస్తున్నాను ఆల్మోస్ట్ త్రీ డేస్ నుంచి చేస్తున్నాను ఇది ఫోర్త్ డే రోజు సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఒక టూ వీక్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ కంటిన్యూ చేయగలిస్తే ఇంకా కంటిన్యూ చేస్తాను సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ గురించి మీలో చాలా మనకి తెలుసా ఉంటుంది సిక్స్టీన్ అవర్స్ మనం ఫాస్టింగ్లో ఉంటాము అండ్ ఎయిట్ అవర్స్ తింటాము సో ఈ సిక్స్టీన్ అవర్స్ ఏంటంటే మన బాడీలో ఏదైనా వేస్ట్ పోతుంది అండ్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే హెల్త్ ఇష్యూస్ కూడా హీల్ అవ్వడానికి మనం మన బాడీకి టైం ఇస్తాం అనమాట సో కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్ ఎందుకంటే నేను మార్నింగ్ టెన్కి తిని మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తాను అనమాట ఇంకేం తినను తర్వాత వాటర్ తాగుతాను గ్రీన్ టీ తాగుతాను లేకపోతే లెమన్ వాటర్ తాగుతున్నాను అంతే సో మళ్ళీ ఈ మా ఈవినింగ్ సిక్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ వరకు ఏమీ తినను ఇంకా అంతే ఆ లెమన్ వాటర్ అండ్ వామ్ వాటర్లో లెమన్ వేసుకుని ఇంకెంతే తప్ప గ్రీన్ టీ వాటర్ తప్ప ఇంకేం తీసుకోవట్లేదు సో టు ఎయిట్ ఎయిట్ అవర్స్ విండో టైంలో ఏంటంటే నేను జస్ట్ క్యాలరీస్ కౌంట్ చేసుకుని ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ లోపలే తింటున్నాను సో క్యాలరీస్ కౌంట్ చేసుకోవడానికి కూడా హెల్తీఫై మీ అనే యాప్ యూస్ చేస్తున్నాను ఇదేమీ జస్ట్ నేను చెప్తున్నా నేనేమి అది పెయిడ్ కూడా కాదు నార్మల్గా నేను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్లో ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అది చేసుకుంటున్నాను ఇదేమి స్పాన్సర్షిప్ కాదు జస్ట్ మామూలుగా చెప్తున్నా అనమాట సో అది ఎందుకో నాకు బాగా అనిపించి హెల్త్ ఫై మీ యాప్ నాకు అడుగుతారు కదా చాలా మంది స్టెప్ కౌంట్కి వచ్చి మైపో అని ఉంటుంది ఎంఏఐపీఓ అది యూజ్ చేస్తున్నాను స్టెప్ కౌంట్ కూడా చాలా మంది అడిగారు మీరు స్టెప్ కౌంట్ ఎలా చేస్తున్నారు అని సో అది అండ్ దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ క్యాలరీస్ కా ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ లోపల తింటూ అండ్ పర్ డే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ స్టెప్స్ వేస్తున్నా అనమాట సో అందుకనే వన్ మంత్లో ఫోర్ అండ్ హాఫ్ కేజెస్ తగ్గాను మీకు చేంజ్ కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా ఇంకా టైం పడుతుంది కంప్లీట్ చేంజ్ కనిపించడానికి సో వెయిట్ లాస్లో ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే చేసాము తగ్గటం లేదు అని చెప్పి స్కిప్ చేయటం మధ్యలో చీట్ డే చీట్ డేస్ ఇలాంటివన్నీ స్టార్టింగ్లో అస్సలు పెట్టుకోకూడదు కొంత వెయిట్ తగ్గాక అప్పుడు చీట్ డేస్ పెట్టుకోవచ్చు అసలు నేనైతే రైస్ ముట్టుకుని వన్ మంత్ అయింది నేను ఈ రోజు చూపించాను కదా రవ్వ ఎర్రనూక ఉంటుంది ఎర్రనూక కుక్ చేసుకుని బాయిల్ చేసుకుని దాంతో మనకి నచ్చిన కర్రీ కలుపుకొని తింటున్నాను సో నాకు ఇంకా రైస్ తినాలి అనే ఫీలింగ్ కూడా ఉండట్లేదు అనమాట ఆ రైస్ లాగే నేను ఫీల్ అవుతున్నాను అసలు నాకు ఇప్పుడైతే కనుక కంప్లీట్గా అసలు ఏమీ తినాలి అనే ఫీలింగ్ కూడా లేదు ఆకలి కూడా వేయట్లేదు అండ్ మా అమ్మని చూసాక నాకు అనిపించింది ఏంటంటే వద్దు అసలు ఇంటిని పిల్లల్ని హస్బెండ్ని కాకుండా మన గురించి కూడా మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి మన హెల్త్ పాడైతే ఎవరు చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మన హెల్త్ని మనం ముందు చూసుకోవాలి అని అయితే అర్థమైంది సో అందుకనే ఫిట్గా ఉండాలి హెల్తీగా ఉండాలి అని చెప్పి అమ్మని చూసా నాకు అనిపించి ఇంకా నేను కూడా చాలా జాగ్రత్తగా ఉందాము వెయిట్ అని అనుకున్నా మా అమ్మకి థైరాయిడ్ ఇష్యూ కూడా ఉందండి థైరాయిడ్ బీపీ షుగర్ మూడు ఉన్నాయి సో థైరాయిడ్ వల్ల అమ్మ వెయిట్ గెయిన్ అయిపోయింది లేకపోతే అమ్మ చాలా సన్నగా ఉండేది సో థైరాయిడ్ తర్వాత రెండు వచ్చాయి సో కంప్లీట్గా తన హెల్త్ అయితే ఇప్పుడు చాలా పాడైపోయిందని చెప్పాలి సో దయ వల్ల మళ్ళీ తగ్గిపోయి నార్మల్ అయిపోతే చాలు సో చూడాలి యాక్చువల్గా జూలైలో వెళ్ళే ప్లాన్ ఉండేది బట్ ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల వీటి వల్ల జూలైలో కూడా వెళ్ళట్లేదు మేబీ ఎప్పుడైతే నార్మల్ సిచ్యువేషన్కి వస్తే అప్పుడే వెళ్తాను సో మీకు చెప్పాను కదా మా అమ్మగారి ప్రాబ్లం మీకు ఎవరికైనా ఏదైనా తెలిస్తే కనుక ప్లీజ్ అండి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి లేకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి నేను మీ అందరితో పర్సనల్గా మాట్లాడతాను సో నాకు ఈ హెల్ప్ చేసినట్టయితే అసలు నిజంగా నేను మర్చిపోలేను అనమాట అది ఓకేనా సారీ ఒక టూ వీడియోస్ నుంచి కొంచెం నేను డల్గానే ఉంటున్నాను ఏమనుకోవద్దు కొంచెం ఎందుకో స్ట్రెస్ ఉంటుంది కదా కొంచెం ఏదో లోపలన్నీ ఉంటాయండి బ్లాగర్స్ ఏంటంటే కొంచెంసేపు మాట్లాడేటప్పుడు అన్నీ ఏమీ లేనట్టు హ్యాపీగా మేము కనిపిస్తాం మా ఫేస్లో అన్నీను ఎందుకంటే మీ అందరినీ లో చేయకూడదు మా వీడియోస్ ఎందుకంటే మీరు జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ పర్పస్ చూస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు అలాంటి టైంలో మేము బాధపడి మా స్ట్రెస్ని మీకు చూపిస్తే ఇంకా మీరు కూడా అలా అయిపోతారు కాబట్టి చెప్పను బట్ ఇది మాత్రం తప్పుగా అను దు నాకు జస్ట్ హెల్ప్ అవుతుందేమో మా అమ్మగారికి హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేశాను ఓకేనా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్